నమస్తే ఎస్పీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నిజాం తుఫాను ఎఫెక్ట్ తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ ఆడుదామ ఆంధ్ర పోస్టర్ ఆవిష్కరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారుడు పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపు వెలుగులోకి వచ్చిన పి ఎర్రగొండ ఏపీటీడబ్ల్యూఆర్ ప్రిన్సిపల్ రాసలీలలో వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం భయాందోళనలో కాలనీ వాసులు తప్పిన పెను ప్రమాదం వాయుగుండం ప్రభావంతో నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి నక్క ఆనందబాబు ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ కంచుకోటలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంగాళాఖాతంలో నమోదైన తుఫాన్ చెన్నైతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నది ఆ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై చూపడంతో రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించింది వాతావరణం మరో రెండు రోజులు ఇలాగే పొడిగా ఉండే అవకాశం ఉందని తెలియజేసింది విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఆశిల్ మెట్ట అశోక్ నగర్ ఎమ్మెల్యే కార్యాలయంలో విశాఖ స్పోర్ట్స్ డైరెక్టర్ జూన్ అసోసియేషన్ సభ్యులు సమక్షంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ద్వారా ఆంధ్రప్రదేశ్లో యువతకు చేరువయ్యేందుకు క్రీడా పోటీలు చేపట్టడంలో భాగంగా ఆడుదాం ఆంధ్ర పోస్టర్ను ఆవిష్కరణ చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి రిజిస్ట్రేషన్ రాష్ట్రంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు షాప్ ఎండీ ధ్యాన్చంద్ర తెలిపారు డిసెంబర్ 13 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని వైకుంఠ ద్వారం నుండి ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచిన బీర్ల ఐలయ్య ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు పలువురు ఆటో కార్మికులు బీర్ల ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో హర్షం వ్యక్తం చేశారు యాదాద్రి కొండపైకి ఆటోలు అనుమతిస్తామని తెలిపిన బీర్ల ఐలయ్యకు తాము మద్దతుగా నిలిచి ఓట్లు వేసి గెలిపించామన్నారు గత 20 నెలల నుంచి మేము నానా తిప్పల పడుతూ కొండపైకి జీవనం కోల్పోయినాము స్కూల్ పిల్లలను చదివించుకుంటే దానికి కూడా డబ్బు లేక గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నాము ఆ తరుణంలో లోకల్ ఉన్న ఎమ్మెల్యే దగ్గర పోతే మా నుంచి ఏమీ కాదు నా దగ్గర రావద్దని కూడా స్పష్టంగా చెప్పింది ఆ విధంగా చెప్పింది అదే బీబైలన్న అది ఏ అధికారం లేకున్నా మా ఎన్నుకుంటూ కరోనా టైంలో కూడా మాకు అన్ని విధాలు సహకరించి మా కుటుంబాన్ని ఆదుకొని మమ్మల్ని ముందు ముందుకు నడిపిస్తున్నాని ఆయన ముందు మాకు హామీ ఇచ్చాడు మేము గెలవంగానే కొండపైకి ఆటోలు పైకి ఎక్కించే బాధ్యత నాదని కూడా పూర్తి మాకు హామీ ఇచ్చాడు ఈ శుభ సందర్భంలో మేము ఎంతో గౌరవపడుతున్నాం ఆయనకు మద్దతు తెలుపుతూ ఆయనకు ధన్యవాదాలు చెప్తూ రేవంత్ రెడ్డి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను
ఏదైతే కేకేసీ ఆధ్వర్యంలో మరి స్టేట్ కమిటీ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆటో మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే కొండ మీదకి ఆటోలు నడపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి 3-4 నుంచి 500 మంది డ్రైవర్లు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ రోడ్డున పడడం జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికమైనటువంటి చర్యకు వీళ్ళంతా ఈ రోజు రోడ్డు మీద జరాభాలో సగానికి పైగా ఉన్న బీసీలంతా ఒకే మాట ఒకే బాటగా చేయి చేయి కలిపితే రాజ్యాధికారం దిశగా అడుగులు వేయవచ్చని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో బీసీల కార్తీక వన సమారాధన పోస్టర్ను ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు ఓట్ల బ్యాంకుకు కాకుండా బీసీలే పాలించే విధంగా శాసనకర్తలుగా ఎదగాలన్నారు. ఇటువంటి ఎన్నో భవిష్యత్తు కార్యక్రమాలపై అందరం కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునేందుకు ప్రతి బీసీ సోదరుడు కుటుంబ సభ్యులతో సహా వన సమారాధనకు తరలి రావాలని ఎంపీ భరత్ పిలుపునిచ్చారు. భయాందోళనలో కాలనీవాసులు వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం, గ్యాస్ నుండి మంటలు ఆర్పిన యువకులు తప్పిన పెను ప్రమాదం. ఇవాళ ఉదయం 7:30 ప్రాంతంలో కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్కి చెందిన శనిగరపు రమేష్ ఇంట్లో ఉదయం వంట చేస్తుండగా మంటలు అంటుకున్నాయి. గంటసేపటి వరకు ఇల్లంతా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కాలనీవాసులు భయాందోళనలో మునిగిపోగా గంటపాటు శ్రమించిన స్థానిక యువకులు గ్యాస్ సిలిండర్ను చాకచక్యంగా బయటకు తీసుకొచ్చి గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ను ఆఫ్ చేశారు. కాలనీవాసులు ఊపిరి పీల్చుకోగా సిలిండర్ను బయటికి తీసుకువెళ్లారు యువకులు. ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ దాదాపు 50,000 రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కుటుంబాన్ని ఆదుకోవాలని అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నియోజకవర్గ పరిధిలో నేలకొరిగిన వరి పొలాలను రాష్ట్ర మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైతులకు వెంటనే డబ్బులు అందించాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలోని జంపని తదితర గ్రామాల్లో ఆయన వరి పొలాలను పరిశీలించారు. రోడ్ల వెంట నిలవరించిన వరి ధాన్య రాసులను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆనందబాబు వెంట జొన్నలగడ్డ విజయబాబు, కొల్లూరు మాజీ ఎంపీపీ డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్ పలువురు నాయకులు రైతులు పాల్గొన్నారు. ప్రవేశించినటువంటి అకారణ ఋతుపవనాలు తుఫానుగా మారి ఇలా రైతాంగాన్ని అతలాకుతలం చేసేస్తామండి. రైతులందరూ కూడా భయపడిపోతాం అన్నారు. పూర్తిగా నష్టం, చేతికొచ్చిన పంట, చేతికి అందించిన బిడ్డ చనిపోతే ఏ విధంగా బాధపడతాడో ఆ విధమైనటువంటి బాధ ఇవాళ రైతులు కనపడతా ఉంది. ఎందుకంటే స్పష్టంగా ఇవాళ ముఖ్యంగా డెల్టా ప్రాంతం, వెస్టర్న్ డెల్టా ప్రాంతంలో వేమూరు నియోజకవర్గంలో అత్యధిక శాతం వరి పండిస్తూ ఉన్నారు. ఇవాళ ఏదన్నా కానీ ఈ నియోజకవర్గంలోనే, వేమూరు నియోజకవర్గంలోనే వాళ్ళ లెక్కల ప్రకారం 94,000 ఎకరాలు ఇవాళ వరి సాగు జరుగుతూ ఉంది. దగ్గర 100,000 ఎకరాల సాగు వెస్టర్న్ డెల్టాలో మన ప్రాంతం ఈ వేమూరు నియోజకవర్గంలోనే ఈ రోజున ఈ వరి ఉందనేది అందరికీ తెలుసు. ఈరోజు వచ్చినటువంటి తుఫాన్ ప్రభావం తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిచోడాల్సి వస్తుంది. ఇలా ఎందుకంటే మొత్తం కూడా కట్టింగ్ హార్వెస్టింగ్ కోత అనేది ఒక 20% వరకు చేశారు. ఇప్పుడు ఆ 20%లో 10% బయటికి మిల్లర్లకు కానీ వ్యాపారస్తులకు కానీ తోలడం జరిగింది. మిగతాది రోడ్ల బట్టి ఆరబోచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలో పిండ్రాల ప్రసాద్ అనే వ్యక్తిని పెండ్రాల చిన్న అనే వ్యక్తి కత్తితో పొడవంతో హుటాహుటిన కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ చేసి 108 అంబులెన్స్లో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పంట చేలో జరిగిన చిన్న వివాదం కారణంగా గొడవపడి ఆ తగువును ఈరోజు పెద్దల సమక్షంలో పెట్టడం జరిగింది. అక్కడ ఒకరికొకరు మాట పెరిగి పిండ్రాల ప్రసాద్ అనే వ్యక్తిని పిండ్రాల చిన్న అనే వ్యక్తి కత్తితో పొడవడం జరిగింది. కొత్తపేట ఎస్ఐ జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి ఇద్దరు చేపట్టారు. ఓకేనా
ముగ్గురు మావాళ్ళు ముగ్గురు ఆడవాళ్ళు వెళ్ళారు. చెన్నాన్న కొడోడు చెన్నాన్న కొడోడు అంటే ఏం చేస్తున్నాడంటే ఈ ఆడపిల్లని పెద్ద పెద్ద మోపులు కట్టేస్తున్నాడంట. పొట్టిగడ్డి మోపులు దిమ్మ దూరం మోత ఇది ఎలా అన్నాడంటే చిన్న చిన్న కట్టరా పెద్ద పెద్ద కట్టని అని అడిగితే ఈరా అన్నాడంట కట్టే కట్టండి మొత్తం మొయ్యండి లేదండి అనేసి వెళ్ళిపోయి వెళ్ళిపోయి అన్నాడంట ఈ పిల్లలు. అందులో ఈ పిల్ల మా పిల్ల ఏం చేసిందంటే కొంచెం గట్టిగా అడిగింది చొప్పనని మన వాళ్ళు అక్కడ చేస్తున్నారా మోపులు మేము ఎలా మొయ్యాలో గాలి చేస్తుంది ఏంటంటే మొయ్యిపోతుంది నడు పాకలోకి నడు అంటాడంట. ఈ విషయం ఏం చేసింది చందమాట నేను 5 గంటలకి పిల్లని తీసుకొస్తాను కానీ వెళ్ళాను. వెళ్తే నాన్న ఇలాగ అంటున్నాడా అని అడిగిన నాకని చెప్పాడు. ఒరే తప్పు కదా అది. రాబోయే రోజుల్లో జాతీయ పార్టీలు ఉంటాయని తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం కబంద హస్తాల నుంచి విడిపించుకోవడం జరిగిందని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ సభ్యుల చేతిలో బందీ అయి ఉన్నదని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం జరిగిందని, నేటితో తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగిందని చిన్నశంకరంపేట సర్పంచ్ రాజురెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గత 10 సంవత్సరాల నుంచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ పూర్తిగా కుటుంబ పాలనలో కొనసాగిందని, నేటితో తెలంగాణ విముక్తి కలిగిందని సూచించారు. మరి ఉద్యమ నాయకుడు ఆర్ సుభాష్ రెడ్డి గారు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున కీటంలాగా ఎగిరిపడి మరి ఉద్యమ చైతన్యం తెచ్చి యువకులు అందరూ కూడా జై తెలంగాణ అనిపించిన నాయకుడు తన సొంత ఖర్చులతో ఇక్కడ అమరవీర స్థూపం నిర్మించడం జరిగింది. కానీ నిజంగా ఆయనను ఒక బలి పశువుని చేసిర్రు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మరి తప్పకుండా ఇవాళ కూడా మరి సుభాష్ అన్నకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మంచి కోసమే పోరాటం చేశారు, ప్రజల కోసం అయితే పోరాటం చేశారు. ఏదైతే ఆ రోజు మరి మాజీ ఎమ్మెల్యే గారు ఇది అమరావతి స్థూపం భారతదేశం చేస్తానని మాటిచ్చి తప్పిందో, మరి మినిస్టర్ వచ్చారు ముఖ్యమంత్రి వచ్చారు కొబ్బరికాయలు కొట్టు వెళ్ళిపోవడం జరిగింది తప్ప ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. తప్పకుండా ఇప్పుడే సుభాష్ అన్న గారు చెప్పారు. దీనికి ఖచ్చితంగా మా శంకరపేట గ్రామ సర్పంచ్ గా నేను టేకప్ చేసేది ఒక 10 తారీఖున ఇక్కడ వచ్చిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. పేరు పేరున అదే పేరు చెప్తే చాలా టైం 30న జరిగిన ఎన్నికలలో నిజమైన తీర్పు ప్రజా తీర్పు నిన్ననే వచ్చింది. నేనేమంటానంటే అలనాడు నిజాం వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఈ దేశాన్ని వాళ్ళ దగ్గర నిజాం దేశం ఇది 1948లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ యాక్షన్ తర్వాత ఇది విడిపించబడ్డది సపరేట్ రాష్ట్రం అయింది. ఆ రాష్ట్రానికి మళ్ళీ తర్వాత 1956లో కలపడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ జరిగి ఉమ్మడి రాష్ట్రంగా ఇన్నాళ్ళు ఉండే అయితే 2014లో మనం ఒక దాదాపు 69 నుంచి కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందామని చెప్పి ఎంతోమంది త్యాగం చేశారు. అందులో మన ఈ ఉద్యమంలో కూడా దాదాపు 12. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు 13/12/2023 నుంచి 11/1/2024 వరకు జరుగు మార్గశిరమాస ఉత్సవంలో పోస్టర్ను విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ వారు మార్గశిర మాసోత్సవంలో అత్యంత వైభవంగా మరియు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి ఉత్సవంలో జయప్రదంగా నిర్వహించవలసిందిగా సూచించారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మనకు అండగా రాజన్న ఉన్నాడు. రాజన్నకు మనం సహకరించుకుందాం. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం జెండా ఎగురవేస్తాం అని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండలం అధ్యక్షుడు నాగునూరి మల్లేశం గౌడ్ పార్టీ సీనియర్ నేతలు దేవన్న గారి శేఖర్ మహేశ్వర్ రెడ్డిలు అన్నారు. కొల్చారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ దేవన్న గారి శేఖర్ మహేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్యలో జరిగాయని, చివరికి ధర్మం గెలిచిందని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని అన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో
ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా మండల స్థాయి నాయకులు అందరూ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నేను ఎందుకని అంటే రాజ్యం మాకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనకు అధికారంలోకి వస్తుంది కాబట్టి మేము ఎప్పుడు కూడా వెనుకాడకుండా కొల్చారం మండల గ్రామ ప్రజల మండల ప్రజలు కూడా మాకందరికీ ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. అదే ఉత్సాహంతోనే మేము ముందుకు పోతాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతున్న సందర్భంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో కూడా విజయోత్సవ ర్యాలీ చేసుకోవడానికి పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ మండల కేంద్రంలో కూడా విజయోత్సవ సంబరాలకు మేము కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే కొల్చారం మండల ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ ఒక్క సర్పంచ్ కానీ జెడ్పీడీసీ కానీ ఎంపీడీసీ కానీ అక్కడక్కడ కొంతమంది మన చేరికల ద్వారా మా పార్టీకి బూస్టింగ్ వచ్చింది తప్ప జూనియర్ క్యాడర్ అంటే మామూలుగా మిగిలిపోయిన మా యూత్ కాంగ్రెస్ కానీ సీనియర్ నాయకులు పట్టుకొని మేము కొల్చారం మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పట్ల కానీ పిఠాపురం పుణ్యక్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తుల కోసం పిఠాపురం సామర్లకోట రోడ్లో ఉన్న కుమారపురంలో నాళం బేబీరావు నిర్మించిన హోటల్ గోకులం గ్రాండ్ భవనాన్ని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు సందర్శించారు. భక్తులు యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. ఆదాయం కోసం కాకుండా భక్తులకు సేవ చేస్తున్నామనే దృష్టితో నిర్వహణ సాగించాలని యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నాళం బేబీరావు ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు, తుమ్మల బాబు, జవాది నాయుడు, మద్దాలి అప్పన చౌదరి, మద్దాలి చైతన్య, కర్రి దుర్గాప్రసాద్, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకి ప్రసిద్ధిగాంచినటువంటి పాతగయ క్షేత్రం కానివ్వండి, అష్టాదశ పీఠాల్లో పీఠమైనటువంటి పురోహితిగా అమ్మవారు, కుక్కుటేశ్వర స్వామి ఆలయం, శ్రీపాదవల్లభ టెంపుల్, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చే భక్తులకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నాళం బేబీరావు గారు వారి యొక్క కుమార్పురం గ్రామంలో గ్రామానికి ఒక మంచి ఇన్కమ్ రావాలన్నా ఆ గ్రామం మీద ఉండే మమకారం కావచ్చు, లేదంటే ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన అభిమానంతో ఒక మంచి హోటల్ని గోకుల గ్రాండ్గా రూపొందించి అన్ని రకాల సకల సదుపాయాన్ని ఏర్పాటు చేసి తక్కువ రేటుతోటి ఎక్కువ ఫెసిలిటీస్ని ఇచ్చి హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితెల సతీష్ కుమార్ను మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్ హైదరాబాద్లోని తన నివాసంలో సమావేశమయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం మరియు భవిష్యత్ కార్యాచరణ మీద సుదీర్ఘంగా చర్చించారు. అలాగే హుస్నాబాద్ ఎన్నికల్లో ఓటమిపై కారణాలు తెలుసుకున్నారు. పి ఎర్రగొండ గురుకులం జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కళాశాల గేటు ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోత రామారావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు కె శాంతిరాజు మాట్లాడుతూ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని, కళాశాలకు వచ్చిన గురుకులం జాయింట్ సెక్రటరీకి విద్యార్థులు వ్రాతపూర్వకంగా రాసిచ్చారు. అలాగే ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు గత నెల 25వ తారీఖున కళాశాలను సందర్శించినప్పుడు విద్యార్థుల సమస్యలపై గత నెల 29న ప్రాజెక్టు అధికారి రంపచోడవరం వారికి ఫిర్యాదు చేయగా ఈ రోజుకి ఆయన మీద చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు కళాశాల గేటు ముందు ధర్నా చేపట్టారు. ఏకలవ్య ప్రిన్సిపాల్ రామకృష్ణ ధర్నా వద్దకు వచ్చి, నాకు ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ అప్పగించడం జరిగిందని, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పడంతో విద్యార్థుల సమస్యలు కాదు, ఆఫీస్ రూమ్లో అసభ్యకరమైన రాసలీలలు కొనసాగిస్తున్న ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈరోజు ప్రిన్సిపాల్ జాయింట్ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి లెటర్ ఇందులోనే రాశారు, అసభ్యకరంగా ఆఫీస్ రూమ్లో ప్రవర్తిస్తున్నారు ప్రిన్సిపాల్ గారు, ఆయన మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాసిచ్చిన, ఈరోజుకి యాక్షన్ తీసుకోలే. పివో గారికి రాసిచ్చారు, పివో గారికి ఆ లెటర్లు పట్టుకెళ్ళాం, ఈరోజు కూడా తీసుకోలే. గిరిజన సంఘకి కూడా మరొక లెటర్ని మేము పివో గారికి అందజేసాం. అంటే ఇంతమంది సమస్యను చూపించినా కూడా పరిష్కరించకుండా ఒక ప్రిన్సిపాల్ కొమ్ము కాయడం అనేది సరైంది కాదు.
అందుకే తక్షణమే ఆయన మీద యాక్షన్ సస్పెండ్ చేయకపోతే మాత్రం పిల్లల తల్లిదండ్రులతో భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్తామన్నా. గురుకులల్లో పిల్లల చదువులు బాగుంటాయి. స్టాఫ్ 5 నెలల నుంచి బాధించింది, ఇప్పుడు బాధించింది. చాలా ఇబ్బందిగా ఉంది సార్. బాత్రూమ్ డోర్స్ కూడా బాగాలేవు సార్. కింద ఎలాగంటే అలా ఉన్నాయి సార్. అవి కూడా అది కూడా కంప్లైంట్ ఇస్తే చేయిస్తామని చేయిస్తారే సార్. సెప్టిక్ క్లినిక్ ట్యాంక్ తీసుకురమ్మంటే అది తీసుకురాకుండా వర్కర్స్ తోటి చేయిస్తున్నారు సార్ క్లీన్ చేయట్లేదండి. ప్రిన్సిపల్ రూమ్ లో అసభ్యకరమైన చిత్రాలు మేము చూడడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి సార్. బోర్ బాగు చేయించమంటే రాళ్ళు అడ్డుపడిపోయి అన్నారని, మొన్న బాగు చేశారండి, మరి రాళ్ళు అడ్డుపడిపోయిన రాళ్ళు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామంలో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే గ్రామదేవత అయిన రేణుక ఎల్లమ్మకు 21 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్న కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సంగిశెట్టి రమేష్ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఈరోజు మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ మాట్లాడుతూ, మా ఊరు అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు. పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, ఎంపీడీసీ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు లింగారెడ్డి భిక్షాపతి, సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు కొమ్మరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ పూజా కార్యక్రమానికి మన ఇప్పుడున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి సార్ గారు నామినేషన్ వేసిన రోజున మన ఎల్లమ్మ దేవతకు మొక్కి 21 కొబ్బరికాయ కొడతా మా సార్ ఎమ్మెల్యే అయితే అని చెప్పేసి మేము మొక్కుకోవడం జరిగింది. ఆ కోరిక నెరవేర్చడం కోసం, ఆ మొక్కు నాకు సమర్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల జిల్లా సిరివేళ్ల మండలం బోయలకుంట్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం గ్రామ సర్పంచ్ జింకల నాగన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గడప గడపకు తిరిగి జగనన్న ప్రభుత్వం అందించిన లబ్ధిని వివరించారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అర్హులైన ఉండి సాంకేతిక కారణాల వల్ల సంక్షేమ పథకాలు అందని వారికి సమస్యలను పరిష్కరించి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మరియు సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అంటే పెన్షన్ కాదమ్మా, ఫోర్ వీలర్ ఉండకూడదు, ఓన్ బోర్డ్ ఫోర్ వీలర్ ఉండకూడదు. యాక్సిడెంట్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గెలుపునకు సహకరించిన సభ్యులకు, ఆర్మీ అసోసియేషన్ సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు, నియోజకవర్గం ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రానున్న 5 సంవత్సరాలు సిర్పూర్ నియోజకవర్గంలో డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఒక ధర్మబద్ధమైన సుపరిపాలన అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీ అసోసియేషన్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. ఇంకా మా ఆర్మీ అసోసియేషన్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ప్లస్ మరియు నా ఆర్మీ సోల్జర్స్ నా గురించి లీవ్ తీసుకొని వచ్చి మరి అన్న గెలుపుకి సహకరించిన అందరికీ ప్లస్ నా కాకినాడ పట్టణ దోస్తులు, నా మండల దోస్తులు, నా విలేజ్లో ఉన్న నా అభిమానులు, ఇంకా వాళ్ళందరికీ ప్లస్ నా ముస్లిం సోదరులు కొందరు నా గురించి ఓటేసారు, వాళ్ళందరికీ పేరుపేరు నమస్కారం. ఇక్కడ ధర్మం అధర్మంది పోటీ ఉండే, ఎప్పుడు ధర్మందే గెలుపు ఉంటుంది. ఇంకా రానున్న రోజులు ధర్మమే గెలుస్తుంది. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. మిచోంగ్ తుఫాన్ ప్రభావంతో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం జలమయమైంది. ప్రాంగణం పూర్తిగా నీట మునగడంతో బస్సులు రాకపోకలు నిలిపివేశారు. దీంతో నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్ స్టేషన్ బోసిపోయి కనిపించింది. ప్రయాణికులు జాతీయ రహదారిపై బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది.
కంచుకోటలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చింది. సూర్యాపేట జిల్లాలో 4 నియోజకవర్గాలకు గాను 3 స్థానాల్లో విజయభేరి మోగించింది. 10 ఏళ్లలో పార్టీ ఉనికికి ప్రమాదం రాకుండా 2018లో ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కోల్పోయిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ స్థానం దక్కించుకొని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో వేంచేసియున్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కార్తీక మాసంలో 3వ సోమవారం నాడు ప్రాతకాలం 3 గంటలకి సుప్రభాత సేవ, తదుపరి స్వామివారికి వచ్చిన భక్తజనంతో విశేష పంచామృతాభిషేకములు జరిగినది. ఉదయం సూర్యోదయం సమయానికి మహాన్యాస పూర్వాక ఏకాదశ రుద్రాభిషేకం, 21 రకముల ద్రవ్యములతో విశేషాభి అన్నాభిషేకం, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు ఆగమయుక్తముగా వేద పండితులతో అర్చకులతో భక్తజన సముదాయాలతో చాలా విశేషంగా జరిగింది. తదుపరి ఉదయం 10:30 గంటలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం ఆకాశ దీప పూజ, సోమవారం కావున దీపోత్సవ కార్యక్రమం, పంచాహారతి కార్యక్రమం, నిరాజన మంత్రపుష్పార్చన జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిజాం తుఫాను ఎఫెక్ట్, తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ శాఖ. ఆడుదాం ఆంధ్ర పోస్టర్ ఆవిష్కరించిన విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి, 15 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపు. వెలుగులోకి వచ్చిన పి ఎర్రగొండ ఏపీటీడబ్ల్యూఆర్ ప్రిన్సిపాల్ రాసలీలను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన. కమలాపూర్ మండల కేంద్రంలోని ఓ ఇంట్లో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం. భయాందోళనలో కాలనీ వాసులు తప్పిన పెను ప్రమాదం. వాయుగుండం ప్రభావంతో నేల కొరిగిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్. కంచుకోటలో కాంగ్రెస్ కి పూర్వ వైభవం. పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్ వివరాలు. నమస్కారం.